ప్లాంటేషన్ చేస్తారు వాళ్ళకి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు నై నై ఉమెన్లోని ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాల్లెస్ అనేది మెన్నుకే పరిమితం అని అనుకోవద్దు ఉమెన్లో కూడా బాల్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కేసెస్లో జరుగుతుంది దట్ ఈస్ ఆల్సో జెనెటికల్ వంశ పారంపర్యంగానే ఉంటుంది మూడోది ఉమెన్లో ఎలా వస్తుంది ఈ లైన్ పాపిడ బాగా ఉంటుంది చూడండి అక్కడ అయిపోయి మొత్తం జుట్టంతా ఓపెన్ అయిపోతుంది రెండోది లైన్ అనేది చిన్నగా పైకి వెళ్తుంది ఇలా మట్టలా కనబడుతుంది ఇక్కడ సో వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు అనుకుంటారు మాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ లేదు అనుకుంటారు నువ్వు ఉమెన్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఎక్కడైతే పల్చగా హెయిర్ అయిపోయిందో అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఇక్కడ బాగా ఫోర్ హెడ్ చిన్నగా ఉంటే యంగా అనిపిస్తారండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఎక్కువ ఫోర్ హెడ్ పెద్ద ఎక్స్పోజర్ ఉంటే అది ఏజ్డ్ అపియరెన్స్ అది సో ఫోర్ హెడ్ ఇక్కడ ఏదైతే ఫ్రంట్ లైన్ హెయిర్ లైన్ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుని తర్వాత పిఆర్పి సెషన్స్ని చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ కూడా హెయిర్ మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది సో హెయిర్ విషయంలో ట్రమండస్ ఇవి ఉన్నాయి కాకపోతే వీ హ్యావ్ టు డిజైన్ ప్రాపర్ డాక్టర్సు ప్రాపర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉంటే బెటర్ ఇప్పుడు కూడా అందుకే అన్ని బ్రాంచెస్లో కూడా ట్రైకాలజిస్ట్ ప్రాపర్ స్పెషలిస్ట్లే మీరు ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళే మిమ్మల్ని చెకప్ చేస్తారు వాళ్ళే మీ అనాలసిస్ చేస్తారు సో ఎవరు కూడా హెయిర్ అనే సమస్యకి బాధపడద్దు బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది చాలా మంచి పద్ధతి ఎప్పుడు కూడా డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మీరు అలా కాకుండా మీరు చాలా సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసి మొత్తం మొత్తం వస్తే కష్టం కదండి అలా ఎవరు మ్యాజిక్ అయితే చేయలేరు కదా డాక్టర్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి డాక్టర్లు బాగా చేస్తారు సక్సెస్ రేట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది బ్యూటిఫుల్ హెయిర్ లైన్తో పేషెంట్లు బయటకు వెళ్తున్నారు ఇంత చక్కగా ఉండి మీరు తొందరగా టైంకి వస్తే జరుగుతుంది సో అగైన్ ఐఎమ్ సెయింగ్ ట్రీట్మెంట్కి మీరు ఎప్పుడైనా రావచ్చు లేదా మీకు కన్సల్టేషన్ కూడా ఫ్రీగా కాల్ఫర్ చేస్తున్నాం వన్ థర్టీ బ్రాంచెస్లో కూడా అన్ని బ్రాంచెస్లో కూడా మీకు ట్రైకాలజిస్ట్లు అవైలబుల్గా ఉన్నారు సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు రావచ్చు అలాగే మీరు ఈఎంఐ ఫెసిలిటీ ఉంది దీనికి కూడా పార్తా హెయిర్ అన్ని క్లినిక్స్లో కూడా మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి మమ్మల్ని నమ్మి మీరు చేయించుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈఎంఐస్ అంటే ఇన్స్టాల్మెంట్స్లో ఫీజును పే చేసుకునే అవకాశం ఉంది సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫీజుని చూసి అమ్మో వీళ్ళు ఏం చెప్తారు ఎంత చెప్తారు అని చెప్పి అన్నీ కూడా మీకు అవైలబుల్గా అందులో పార్తా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అంటే నాణ్యమైన వైద్యాన్ని ప్రతి ఒక్కరికి ఎకానమీ కాస్ట్ లో అందించడమే మా ప్రత్యేకత ఈవెన్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా మేము అలాగే ప్లాన్ చేసాము కల్పన గారు హెయిర్ ఫాల్ కి వేరియస్ రీజన్స్ ఏంటి ఎలాంటి రీజన్స్ నేను అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ గా ఫీవర్స్ కి తర్వాత ఎలాగ హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడే ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేల్ అండ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కి ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో వచ్చిన డెవలప్మెంట్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ నాటి